హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సహజ. సో ఈరోజు నేను గట్కేసర్లో ఉన్న జాయ్ ఫౌండేషన్కి వచ్చాను. సో ఇందులో జాయ్ ఫౌండేషన్లో చాలామంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికి ఈ వీడియో అన్నమాట. సో లోపలికి వెళ్ళిపోదాము, కొద్దిసేపు టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో జాయ్ ఫౌండేషన్లో ఈ పిల్లలందరినీ జాగ్రత్తగా ఒక రెస్పాన్సిబిలిటీతో చూసుకుంటున్నారు సునీత గారు. సో ఈ పిల్లలు ఏ ఏ కారణాల వల్ల వచ్చారు అన్నది తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి సునీత గారు. హాయ్ అండి. సో ఇంతమందిని చాలా జాగ్రత్తగా ఒక తల్లిలాగా చూసుకుంటున్నారు. సో ఇది ఎప్పుడు పెట్టారు? ఇది 2012లో స్టార్ట్ చేసినామండి. ఓకే, అంటే స్టార్ట్ ఎందుకు చేయాలని అనిపించింది? నాకు ఒక బాబు తర్వాత పాప బుట్టి చనిపోయింది హార్ట్ ప్రాబ్లం వల్ల. 6 మంత్స్ బేబీ. నాకు పిల్లలంటే చాలా ఇష్టము. ఇంకా పాప చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డా, అంటే నా వల్ల కాలేదు. అందుకోసమని నేను బీఎస్సీ నర్సింగ్ చేసిన, జాబ్ చేద్దామన్న ఆలోచన లేదు నాకు. మైండ్ సెటప్ నాకు సరిగ్గా లేక చాలా డిస్టర్బ్ అయిపోయి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో అనుకోకుండా నాకు ఇట్లా పిల్లలది ఒకటి ఇట్లా చూసుకోవాలి అన్న ఆలోచనతో ఇట్లా స్టార్ట్ చేసినాను. ఓకే, అంటే మీరు మీ ఆలోచనతో స్టార్ట్ చేశారా, మీ హస్బెండ్ హెల్ప్ చేశారా? హస్బెండ్ హెల్ప్ చేసిండు, ఇద్దరం కలిసి చేసినాము. అంటే మేము వేరే ఆర్ఫనేజ్కి వెళ్ళే వాళ్ళము. అక్కడ ఒక చిన్న బాబు ఆర్ఫనేజ్కి తీసుకొచ్చినప్పుడు ఆర్ఫనేజ్ వాళ్ళు ఆ బాబును మీరు చూసుకోండి, మీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా అని గ్రహణం పట్టింది ఆ బాబుకి. ఇట్లా ఒక సైడ్ ముక్కు మొత్తం క్లోజ్, ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది, మొత్తం ఇట్లా కట్ అయి ఉంటుంది. దానివల్ల ఆ బాబును వాళ్ళ పేరెంట్స్ వదిలేసుకున్నారు. వదిలేసుకున్నప్పుడు ఆ బాబును నేను 2 ఇయర్స్ చూసుకున్నా. 2 ఇయర్స్ చూసుకున్నప్పుడు ఆ బాబుతోటే స్టార్ట్ అయింది మా ఫౌండేషన్. వాళ్ళు ఏమన్నారంటే ఒక ఫౌండేషన్ లాగుంటే మేము బాబును అడాప్ట్ చేయగలుగుతాము అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించి జాయ్ ఫౌండేషన్ అనే పేరుతో మేము స్టార్ట్ చేసి ఒక్క బాబుతో స్టార్ట్ చేసిన. వాడికి ఆపరేషన్ చేయించిన, వాడంతా సెట్ అయింది, అలా స్టార్ట్ చేసినాను. ఓకే, సో అంటే మీ ఫౌండేషన్లోకి వచ్చిన పిల్లలు ఏ ఏ కారణాలతో వచ్చారో తెలుసుకోవచ్చా? అమ్మ నాన్న చనిపోయిన పిల్లలు ఉన్నారు, అమ్మ సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ అలా ఉన్నారు. చాలా వరకైతే నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ, ఒక బ్రోకెన్ అంటే మమ్మీ డాడీ ఉండి అనాథలు అవుతున్నారు, అలాంటి ఉద్దేశంలోనే నేను ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసిన. అనాథలయ్యో అమ్మ నాన్న చనిపోయిన పిల్లల కోసం అని కాదు, కానీ స్పెషల్లీ తల్లిదండ్రులు మ్యారేజ్ చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత రాంగ్ ఆలోచనలతోటి వేరే వేరే మ్యారేజ్ చేసేసుకొని తల్లిదండ్రులు విడిపోయి పిల్లల్ని అనాథలు చేస్తున్నారు, అలాంటి పిల్లల కోసము నేను ముందుకు వచ్చిన. ఓకే, అంటే వాళ్ళకి తెలుస్తాయా ఆ రీజన్స్ అవన్నీ మీరు చెప్తూ ఉంటారా? నేను చెప్పాను, ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత నేనే ఒక అమ్మగా ఉండి వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళు నన్ను చూసి నా పిల్లలు మారుతారన్న ఉద్దేశంతో వాళ్ళు మంచి నడవడిక నేర్పిస్తున్నా, కానీ రాంగ్గా మీరు ఇట్లాంటి సిచ్యువేషన్లో వచ్చిండ్రు అని ఇప్పుడు నా పిల్లలతో నేను షేర్ చేసుకోను. ఓకే, అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతం కొంచెం పెద్దవాళ్ళే, అంటే థాట్ ప్రాసెస్ అదంతా వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎప్పుడైనా అడగడం జరిగిందా? వాళ్ళు అడగడం జరగలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజులలో పిల్లలు చాలా కంప్యూటర్ మైండ్స్. ప్రతి ఒక్కరికి కొంత పెద్ద పిల్లలకి తెలుసు వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో నా దగ్గరకు వచ్చిల్లో ఎలా ఉంటున్నారో, ఇంటి దగ్గర పరిస్థితులు ఏంటో, ఇక్కడ పరిస్థితులు ఏంటియో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా హాలిడేస్కి మరీ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు, ఎప్పుడైనా అమ్మమ్మ తాతయ్యలు చనిపోయే సిచ్యువేషన్లు ఉన్నారు, ఒకసారి వెళ్ళి రావాలి అన్నప్పుడు వెళ్ళడానికి పంపిస్తామన్నా వాళ్ళు వెళ్ళరు. మాకు అక్కడ బాగుండదు, మేము వెళ్ళము, నువ్వు మమ్మల్ని చెప్పకు మమ్మీ వెళ్ళు అనేసి అనకు అని అంటారు. అందుకోసమే అక్కడ విషయాలు మేము ఎప్పుడు షేర్ చేసుకోము. అంటే కొంతమంది పేరెంట్స్ ఉన్నవాళ్ళు కూడా పిల్లల్ని ఇక్కడ వదిలేసిన వాళ్ళు ఉన్నారు కదా? పేరెంట్స్ ఉన్నవాళ్ళు అని అంటే మమ్మీ ఉండి డాడీ లేక అట్లాంటి పిల్లలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారా వీళ్ళని చూడడానికి? వస్తూ ఉంటారు ఇయర్లీ వన్స్. నేనే రమ్మని చెప్తా, ఎందుకంటే వాడు పెద్దగా అయిన తర్వాత మమ్మీ ఎప్పుడు నాకు నా పేరెంట్స్ చూపించలేదు
ఎందుకు అనేసి వాడు నన్ను క్వశ్చన్ చేయద్దు కాబట్టి కంపల్సరీగా ఒకసారి వచ్చి చూడండి మీ బాధ్యత కదా అని వాళ్ళని రమ్మనడము కల్పించడం జరుగుతుంది. అంటే మీరే ఎందుకు అడగడం జరుగుతుంది వాళ్ళ సైడ్ నుండి, ఏంటి వాళ్ళకి రాకుండా ఎందుకు చేస్తుంది? వాళ్ళు రాకుండా అంటే వాళ్ళు ఇక్కడ బాగుంటున్నారు అనేసి వాళ్ళు ఫిక్స్ అయ్యి వాళ్ళు రారు, వాళ్ళ బిజీ, ఇంకా వాళ్ళు ఉన్నాడు కదా అక్కడే ఉంటున్నారు కదా మాకేంటి అని చాలామంది ఇయర్లీ ఒకసారి బుక్స్ కొనియడానికి కూడా ముందుకు రారు. అన్నీ మేమే చూసుకుంటాము, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నా, బుక్స్ కొనియడం కానీ అన్నీ మేమే చూసుకుంటాం కాబట్టి ఇంకా మేము ప్రెజర్ కంపల్సరీగా ఏమన్నా చెయ్యండి మీరు ఉన్నారు కదా అని ప్రెజర్ చేస్తే తప్పించి ఎవరు మేము చేస్తామని ముందుకు రారు. అంటే ఇది మీరు ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది ఫ్రీ సర్వీసే కదా? ఫ్రీ సర్వీస్. అంటే మీకు ఏమైనా బయట నుండి ఫండ్స్ కానీ ఏమైనా వస్తూ ఉంటాయి? ఫారిన్ ఫండ్స్ అయితే ఏం లేదు, లోకల్ ఫండ్స్. హైదరాబాద్లో మన మాద గూగుల్లో ఉంటుంది, దాన్ని చూసి చాలామంది రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోకల్లో మేమున్నది ఇప్పుడు వైష్ణవి కాలనీ చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్లో ఉంటున్నాము, వైష్ణవి కాలనీలో. ఇక్కడ ఏరియా ప్రజలు మమ్మల్ని మన సేవను చూసి చాలామంది హెల్ప్ చేయడము, రైస్ హెల్ప్ చేయడము, బుక్స్కి హెల్ప్ చేయడము, చాలామంది అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలామంది దూరం నుంచి కూడా చాలామంది హెల్ప్ చేస్తారు ఉంటారు. ఓకే, సో ప్రస్తుతం అయితే మీరు అంత సర్వీస్ హ్యాపీగా ఇవ్వగలుగుతున్నారా, ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా గవర్నమెంట్ నుండి కానీ? నో, నేను గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఏది ఎక్స్పెక్ట్ చేసి నేను స్టార్ట్ చేయలేదు. నేను ఒక పాపను పొడగొట్టుకొని దుఃఖంలో స్టార్ట్ చేసుకున్నా. ఈరోజు నేను వీళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఎక్స్పెక్ట్ చేయకముందే లోకల్ సర్పంచ్ వాళ్ళు మాకు ఈ ల్యాండ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా నాకు చాలా ఇంపార్టెంట్ ఇల్లు, నా పిల్లలు, నేను, ఇల్లు నాకు చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు మాకు ఈ ఇల్లు వచ్చినాక మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే రెంటెడ్ హౌస్లో చాలా ఇబ్బంది అయింది మాకు. ఎలా అంటే పిల్లలు కొంతమంది ఎక్కువ అయిన కొద్దీ మా గోడలు ఖరాబ్ అవుతున్నాయి, మీరు ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది అని చాలామంది మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసారు. అనాథ పిల్లలు అని చూడకుండా కూడా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కానీ నేను ఎప్పుడు బాధపడలేదు. కానీ ఎప్పుడు బాధపడతా అంటే పేరెంట్స్ అమ్మ ఉండి పాపను తీసుకొచ్చి నా దగ్గర వదిలేసినప్పుడు ఆ పాప తన తల్లి వెళ్ళిపోయినాక రాత్రి ఏడ్చే సిచ్యువేషన్ ఉండొచ్చు, అప్పుడు బాధపడతా. కానీ ఏ రోజు నేను ఫుడ్ కానీ లేకపోతే పిల్లల ప్రాబ్లమ్స్ కానీ నేను ఎప్పుడు బాధపడతా. తల్లి వదిలేసి వెళ్ళినప్పుడు ఆ రాత్రంతా ఆ పిల్ల 2-3 రోజులు ఏడుస్తూ ఉంటారు పిల్లలు, అది నేను తట్టుకోలేను. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే 10-12 మంది ఉన్నారు, సో ఇంకా వచ్చే వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చా ఎవరినైనా? ఎస్, మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. అంటే ఎంత మందినైనా తీసుకుంటారా, లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటాము? అందరినీ తీసుకోను, ఎందుకంటే నా హస్బెండ్ జాబ్ కాదు, పాస్టర్. తను ఫుల్ సపోర్ట్ నాకు, 100% తనే సపోర్ట్ కాబట్టి తను లిమిట్ ఎవరు హెల్ప్ చేస్తారని కాదు, కానీ మాకున్న దాంట్లో ఫస్ట్ మేము తృప్తిగా ఉండి ఆ తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాము. దాన్ని బట్టి ఒక ఇప్పటికైతే ప్రస్తుతానికి 16 చిల్డ్రన్స్ నా దగ్గర ఉంది, ఇంకా ఒక 25 మెంబర్స్ వరకు ఈ మేము అనుకుంటున్నాము ప్రస్తుతానికి. సో ఇక్కడ మనం పేర్లు తీసుకోకుండా ఒక్కొక్కరు ఏ కారణాల వల్ల వచ్చారో తెలుసుకోవచ్చండి? 2012లో స్టార్ట్ చేశాను. ఆ బాబు నా దగ్గరికి ఎలా వచ్చిండో కూడా చెప్తాను. స్టార్ట్ ఆ బాబు వాళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకోకముందు ఆ బాబు పుట్టాడు వాళ్ళకి. ఆమె కామినీ హాస్పిటల్ డెలివర్ అయ్యి ఆ బాబుని వదిలేసి నాకు ఈ బాబు బాగాలేడు, వాడి ముక్కు బాగాలేదు అనేసి తల్లి కని వదిలేసి వెళ్ళిపోయింది. తండ్రి ఆ బాబుని పట్టుకొని తిరిగి ఆ బాబును నా దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే బ్రోకెన్ హార్ట్లో ఆమె బాబు బాగాలేడన్న ఉద్దేశంగా వదిలేసి వెళ్ళిపోయింది. 2 ఇయర్స్ తర్వాత ఆపరేషన్ చేయించినాక నువ్వే చూసుకోగలుగుతున్నావు, నేను ఈ బాబుని చూసుకోలేనా అని వచ్చి ఆపరేషన్ అయినాక వాడు మంచిగా అయినాక తీసుకొని వెళ్ళింది. అట్లా నేను ఒక ప్రాబ్లం నుంచి ఆ బాబుని అట్లా తీసుకున్నా కాబట్టి నా దగ్గరకు వచ్చిన కేసెస్ ఎలా ఉన్నాయంటే 2013-14లో ఒక పాప నా దగ్గరకు వచ్చింది. ఆ పాప తల్లిదండ్రులు ఉన్నప్పటికీ తండ్రి తల్లి విడిపోయి తల్లి వేరే ఉద్దేశంగా మన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి పాపను తీసుకుపోయి హాస్టల్లో ఒక తెలివని హాస్టల్లో వేసి ఒక ఆర్ఫనేజ్లో వేసి ఆమె ఎంజాయ్మెంట్గా ఉండిపోయింది. ఉండిపోయినప్పుడు ఆ ఎవరితోటైతే ఉంటుందో తనేమన్నాడంటే నాకు పాప ఉంటుంది కదా, నేను నీతో ఉండలేను అనేసి అన్నప్పుడు ఆ పాపను నా ఫౌండేషన్కు తీసుకొచ్చింది.
ఆ పాప అప్పుడు సెకండ్ క్లాస్ చదువుతుంది. ఆ పాపను తీసుకొచ్చినప్పుడు ఆమె మంచి లెక్చరర్, నార్మల్ వ్యక్తి కాదు, మంచి లెక్చరరు. అంటే తను చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయ్యి గొడవ పెట్టుకుని, భర్తతో గొడవ పెట్టుకొని, వేరే వాళ్ళతో రిలేషన్గా ఉండి పాపను వదిలేయడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆమెకు చాలా నచ్చ చెప్పిన, వద్దు అనేసి. కానీ ఆమె వినకుండా, లేదండి నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే నాకు పాప మీ దగ్గర ఉండనివ్వండి అనేసి అన్నప్పుడు సరే అని నేను తీసుకున్నాక ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ నైట్ అంతా, మమ్మీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళినావు కదా, నువ్వేం చేసినా నేను ఏమనను మమ్మీ, నేను అల్లరి చేయను మమ్మీ అని ఇట్లా నైట్ అంతా కలవరించుకుంటూ ఏడ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఫాదర్ మదర్ ఉన్నారు, వాళ్ళు విడిపోయి రాంగ్ రిలేషన్షిప్లో ఉండి ఆ పాపను వదిలేసినప్పుడు, ఆ పాప నా దగ్గరకు వచ్చినప్పుడు సెకండ్ క్లాస్ పాపకి ఏం తెలియదు. నన్ను ఆమె స్వీకరించడానికి కమ్సేకమ్ ఒక 10 డేస్ పట్టింది. ఎందుకంటే నన్ను అమ్మగా ఒప్పుకోవడానికి, తెలిసిన పిల్లలు చాలా కష్టపడతారు నేను ఎట్లా పిలవాలి అమ్మను అని, తెలియని పిల్లలు అంటే ఈజీగా పిలుస్తారు. అయితే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సంతోషాన్ని చూసుకుంటున్నారు కానీ పిల్లల కోసం ఆలోచిస్తలేరు. ఇంకా కొంతమంది, మా దగ్గర ఒక బాబు ఉన్నాడు, వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ డాడీ మమ్మీ ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి ఎవరు హెల్ప్ చేస్తలేరు, ఇటు డాడీ నానమ్మ తరపు నుంచి పాప ముస్లాం ఆమె ఒక్కతే ఉంది, ఆమెను చూసుకోవడానికి ఎవరు లేరు, ఆమె ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉంది, బాబుకు చెవులు వినబడవు. ఆయన ఎట్లా సేవ్ చేయాలో ఆమెకు అర్థం కాక వెతుకుతూ నా దగ్గరికి రావడం జరిగింది వేరే వాళ్ళ త్రూ. ఇప్పుడు ఆ బాబు నా దగ్గరే ఉన్నాడు. అట్లా అంటే తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ ఉండి నేను చూసుకోలేను, నా పిల్లలు ఇక్కడ ఉంటే బాగుంటారు అన్న పిల్లలు మా దగ్గర ఉన్నారు. ఒక బాబునైతే మా దగ్గర చిన్నప్పుడు 2 మంత్స్ బేబీని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. చాలా నచ్చజెప్పి ట్రై చేసిన, అది అట్లా కాదు అనేసి. కానీ ఆమె ఏమన్నదంటే నువ్వు తీసుకోకపోతే ఇంకొక ఫౌండేషను, ఎవరో ఒకరు డబ్బులు ఇస్తే తీసుకుంటారు అన్నప్పుడు నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే నా బిడ్డ నేను నార్మల్గా స్టార్ట్ చేయలే కదా, నాకు ఎవరైనా బాధలో, నేను పిల్లల విషయానికి వచ్చేసరికి నేను తట్టుకోలేను. చిటి విషయానికి వచ్చేసరికి వీడు 2 మంత్స్ బేబీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చూసుకోగలుగుతానా అని భయపడ్డా. మళ్ళీ ఒకసారి ఒక బాబుని చూసుకొని వదిలేసిన, వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిళ్ళు. అప్పుడు చాలా ఏడ్ చేసినా సిక్ అయిపోయినా. మళ్ళీ వీడి విషయానికి వచ్చేసరికి భయపడ్డాం కదా, అసలు వెనుకకి వెళ్ళిపోయినా, లేదు మీరు రేపటి రోజున మళ్ళీ తీసుకెళ్తే మాకు ప్రాబ్లం అవుతుంది అంటే, లేదు లేదు మేము అసలు మాకు వద్దే వద్దు, మాకు వద్దు అని వాళ్ళు అన్నప్పుడు సరే అనేసి నేను ముందుకొచ్చి బాబుని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుంది వీడు నా దగ్గర ఉండి. అంటే నేను చాలా సంతోషం, నేను నార్మల్గా లేను, నా నేను ఏదో చూపడానికో ఎవరి కోసమో లేదు నా ఫౌండేషన్. ఫౌండేషన్ అంటే ఆర్ఫనేజ్గా ఒక టైమింగ్స్, ఈ టైంకి లేవాలి, ఆ టైంకి పడుకోవాలి అన్న ఆలోచన నాకు ఉండదు. నా పిల్లలు ఎప్పుడు నా చుట్టూ అమ్మ పప్ప అని మాతో ఉండడము, మేము వాళ్ళతోటి మా సొంత పిల్లలుగా ఉండడము, మేము ఇట్లనే ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే వార్డెన్స్ లేరు మా దగ్గర, వార్డెన్స్ పెట్టను. ఎందుకంటే వార్డెన్స్ నేను లేనప్పుడు నా పిల్లల్ని ఏమని అంటారన్న భయం నాలో ఉండి నేను వార్డెన్స్ పెట్టిన. ఏది ఉన్నా నేను వాళ్ళకి, వాళ్ళు నాకు, ఇంతవరకు ఇంకా. ఓకే అండి, సో ఇన్ని ఇయర్స్గా మీరు ఇంత మంచి సర్వీస్ చేస్తున్నందుకు వీళ్ళు నిజంగా చాలా బ్లెస్డ్ అనుకోవాలి. అలాగే మీతో పాటు మీ హస్బెండ్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నందుకు గ్రేట్ అని చెప్పాలి. అలాగే పాల్ గారితో కూడా మాట్లాడదాము. సో సునీత గారితో పాటు అలాగే పాల్ గారు కూడా ఈ సర్వీస్, అంటే సర్వీస్ అని చెప్పలేం కానీ పిల్లల్ని వీళ్ళ పిల్లల్లాగా, ఒక ఆర్ఫన్స్లా కాకుండా వీళ్ళ పిల్లల్లాగా చూస్తున్నారు. సో చెప్పండి, ఒక బేబీని మేము కోల్పోతే ఒక 16-17 మందిని దేవుడు మాకు ఇచ్చాడు, మా చేతులకు అప్పగించాడు. అంటే వీఆర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దెమ్, వాళ్ళకు బాధ్యత కలిగి వాళ్ళకు ఒక గొప్ప కార్యం చేయాలన్నది మా ఆలోచన. అంటే ఈ జాయ్ ఫౌండేషన్ అనేది నథింగ్ బట్ లైఫ్ గివింగ్ సెంటర్. వీఆర్ గివింగ్ లైఫ్ టు ది ఎవ్రీ వన్. వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ కొన్ని, ఇక్కడ పెట్టి అక్కడ కూర్చోదు, ఇక్కడ కూర్చోదని, ఇంత పెద్ద హాలు బెడ్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అందరు మేమందరూ ఒక దగ్గరే పడుకుంటాం కింద హాల్లో. ఎందుకంటే ఇది ఒక లైఫ్ గివింగ్ సెంటర్. సో ఇలాంటి పరిస్థితులను మా దగ్గరికి వచ్చినప్పుడు వీఆర్ సో హ్యాపీ టు కేర్ దెమ్. ఎందుకు అంటే డబ్బున్న వాళ్ళు చేయరు మేడం, డబ్బున్నవారికి బాధ్యత ఉండదు.
బాధ్యత ఉన్నోనికి డబ్బు ఉండదు, కానీ బాధ్యత ఉన్నోనికి మాత్రం దేవుడు మార్గం చూపిస్తాడు. ఇది ఒక్కటి మాకు కార్యం చేశాడు. ఇదంతా ఈ జాయ్ ఫౌండేషన్ ఒక ఈ రేంజ్లో అంటే ఒక చిన్న హౌస్ కట్టుకోగలిగాము. మా ఈ ప్రజలు పిల్లలు ఉండడానికి ఒక మంచి బెడ్స్ వేయగలిగామంటే మాకు సహకరిస్తున్న లోకల్ ఈ లోకల్లో ఉన్న మమ్మల్ని నమ్మి ప్రజలు మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా మేము కష్టపడి మేము సంపాదించిందంతా పిల్లలకు పెడుతున్నాం. ఫ్యూచర్ గురించి మేము ఆలోచించలేదు, కానీ దేవుడు మాకు ఇచ్చాడు ఈ కార్యాన్ని మేము చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే రన్ చేస్తూ ఉండాలి సక్సెస్ఫుల్గా. అందరూ పిల్లలు వాళ్ళ ఎయిమ్స్ని డ్రీమ్స్ని కానీ లేకపోతే చేరుకోవాలని కోరుకుంటూ, అలాగే ఒకరోజు టైం స్పెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను, దానికి మీరిద్దరూ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో జాయ్ ఫౌండేషన్ లోపలికి వచ్చేసానండి. ఇక్కడ చూసారు కదా చాలామంది పిల్లలు ఉన్నారు. ఏంటో ఈవిడ మేకప్ వేసుకొని వచ్చింది అని నన్ను చూసి భయపడుతున్నారు, లేకపోతే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఉన్నారు, నన్ను చూసి భయపడుతున్నారా? లేదు కదా, మరి చెప్పు, చలో మాట్లాడుకుందాం మనం కొంచెంసేపు, సరేనా? ఏం పేరు చెప్పు నీది? నిఖిల్. నిఖిలా, నీ పేరు చాలా బాగుంది. ఇంకా ఏం చేస్తూ ఉంటావు నువ్వు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? ఏం నేర్చుకున్నావు ఇప్పుడు వరకు? యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్ ఏమేమి వచ్చి నీకు? పోయమ్స్ వచ్చా ఏమన్నా? పాటలు వచ్చా? ఏం నేర్చుకున్నావు స్కూల్లో? పోయమ్స్ వచ్చా చెప్పు. జానే జానే పప్ప ఈటింగ్ చూగాను పప్ప ఉపనయమ. ఏదో మిస్ అయినట్టుంది టెల్లింగ్. చిట్టి చెప్పు నీకు వచ్చా? మంచి కూర్చో, ఏం మిస్ అవ్వద్దు. జాని జాన్ ఎస్ పాపా ఈటింగ్ చూగాను పాప టెల్లింగ్ లాస్ నో ఓపెనయమ. మీ ఫ్రెండ్ చెప్పాడు. నువ్వు ఎందుకు మర్చిపోయావు ఒక లైన్? టెల్లింగ్ లైస్ అనేది మనకొద్దు కదా. ఇంకేమొచ్చి నీకు డ్యాన్స్ చేస్తూ ఉంటావా? చేస్తూ ఉంటావా? ఏ హీరో ఇష్టం నీకు? అల్లాజీ. చెప్పు ఎందుకు ఇష్టం అల్లాజీ? బాగా డ్యాన్స్. బాగా డ్యాన్స్ చేస్తాడా? నీ పేరేంటి? ముఖేష్. ముఖేష్, సరే. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫోర్త్. ఫోర్త్ క్లాసా? ఓకే. సో ఇప్పుడు వెళ్తున్నావా మరి స్కూల్కి? వెళ్ళట్లేదు ఎందుకని? లాక్డౌన్. లాక్డౌన్ ఉందా? అయ్యో, మరి స్కూల్ లేకపోతే బోర్ కొడుతుందా? బోర్ కొడుతుందా? మరి ఏం చేస్తున్నావు మరి లాక్డౌన్లో? ఆన్లైన్ క్లాసులు వింటున్నావు. ఆన్లైన్ క్లాసెస్ వింటున్నావా? ఆన్లైన్ క్లాస్ బాగుందా లేకపోతే స్కూల్కి వెళ్ళడం బాగుందా? స్కూల్కి వెళ్ళడం. ఎక్కడ ఉంటుంది మీ స్కూల్? అనజిగూడ. ఎక్కడ? అనజిగూడ గట్కేసర్. అవునా, ఎలా వెళ్తావు? బస్, స్కూల్ బస్. ఓకే, సో నీకు ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి మరి? ఏమేమి చేస్తూ ఉంటావు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు? డ్రాయింగ్ చేస్తావా? ఏం చేస్తాడు? నువ్వు నీ గురించి అయితే చెప్పట్లేదు కానీ పక్కన వాళ్ళ గురించి చెప్తున్నావు. నువ్వేమైతావు చెప్పు. డాక్టర్. డాక్టర్ అవుతావా? ఎందుకు డాక్టర్? ఎందుకు డాక్టర్ అంటే ఏంటి చెప్పు అసలు? ఏం చేస్తాడు డాక్టర్? ఇంజెక్షన్. ఎవరికి? మనుషులకి. మనుషులకి. ఎందుకు ఇస్తాడు ఇంజెక్షన్? జరిపోతుంది. జ్వరం వస్తే ఇస్తాడా? జ్వరం రాకపోతే ఏం చేస్తాడు? జ్వరం ఉందని చెప్పి ఇంజెక్షన్ ఇస్తాడు. నువ్వు అదే చేస్తావా? అదే చేస్తావా? ఎందుకు ఎందుకు డాక్టర్ అవ్వాలని ఉంది నీకు? మనుషులు చనిపోతే చేయాలి. జ్వరం వస్తే? మనుషులు చనిపోతే బతికేయాలని. బతికిస్తావా? ఓహో. నీ పేరేంటి? సమీక్ష. సమీక్ష. సమీక్షనా? పేరు చాలా కష్టంగా ఉంది. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? నీకు వచ్చా పోయము? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. అప్పే వద్ద వచ్చా హై లైక్ ఇన్ ద స్కై. ఇన్ ద స్కై. అయిపోయింది. చెప్పండి మీ పేరేంటి? సిరి స్పందన. సిరి స్పందననా? ఏం చదువుతున్నారు? నైన్త్ క్లాస్. నైన్త్ క్లాసా? ఇంకా పెద్దది అమ్మాయి అనుకున్నాను. సో ఇప్పుడు ఎలా అంటే లాక్డౌన్ ఉంది కదా, స్కూల్కి వెళ్ళడం బాగుందా లేకపోతే ఇక్కడ ఉండడం బాగుందా? స్కూల్కి వెళ్ళడమే బాగుంది. ఓకే, ఏం చేస్తున్నారు మరి అందరు కలిసి లాక్డౌన్లో? అంటే డ్రాయింగ్ నేర్చుకుంటున్నాం, క్లాసెస్ వింటున్నాం. ఓకే, ఆన్లైన్ క్లాసెస్. ఓకే, సో మీ డ్రీమ్ ఏంటి, ఏం అవ్వాలని అనుకుంటున్నారు? ఐఏఎస్. ఐఏఎస్ఆ? సో ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఒక 7-8 ఇయర్స్ అవుతున్నాను వచ్చి. ఎలా వచ్చారన్నది తెలుసుకోవచ్చా? మా ఫాదర్ మదర్ మా ఫాదర్ లేరు, ఇక్కడ వదిలేశారు నన్ను. ఓకే, ఎవరు వదిలేశారు? మమ్మీ. మమ్మీకి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇక్కడ వదిలేరు. ఓకే, ఉన్నారా మమ్మీ? ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఆంధ్రాలో ఉంటారు.
ఎందుకని కష్టమవుతుంది అంటే సింగిల్ మమ్మీ అంటే ఆంధ్రాలో ఉంటారు కొంచెం పనిలో అన్నిటిలో చదివించడానికి మమ్మీ వాళ్ళు చూసుకుంటారని ఇక్కడ లేదు. ఓకే అంటే తను వర్క్ చేయాల్సి వస్తుంది వర్క్ చేయడం ఓకే కానీ మమ్మీ కష్టం పడుతుంది కదా అక్కడ ఉండడంలో కొంచెం కష్టంగా ఉంటుందని ఇక్కడ వద్దులేదు. మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా బ్రదర్ కానీ? నో ఐఎమ్ సింగిల్. సింగిలేనా? ఓకే ఏం చేస్తున్నారు మమ్మీ అక్కడ అంటే ఏదైనా వర్క్ చేస్తారా? చేస్తారు. వర్క్ చేస్తారా? ఓకే అంటే మిమ్మల్ని చూసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ వదిలేరా? ఓకే తను బాగున్నారా? నేను మిమ్మల్ని వచ్చి కలుస్తూ ఉంటాను. కలుస్తాను. ఓకే ఏం ఏమిస్తూ ఉంటారు మీకు వచ్చినప్పుడల్లా? అంటే మీకు నచ్చింది మీరు తెచ్చుకుంటారా? అడిగి తెచ్చుకుంటారా? ఓకే అంటే అక్కడ ఉండాలని అనిపిస్తుందా మమ్మీతో? లేదు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అందరితో హ్యాపీగా ఉంటాం. ఓకే సో మాట్లాడుతూ ఉంటారా ఫ్రీక్వెంట్గా మమ్మీతో? మధ్యతో మాట్లాడుతుంది. ఓకే సో ఐఏఎస్ అవ్వాలి అని అనుకుంటున్నారు కదా? ఓకే ఓకే. సో మీ పేరు? ఎలాన్. ఎలాన్ ఎలాంగ్ ఎలాన్ ఎలా ఎలానా? ఎలాన్. ఓకే ఎలానా? ఓకే ఓకే. సో ఏ క్లాస్? టెన్త్. టెన్త్ క్లాసా? అందరికంటే మీరేనా సీనియర్ ఇక్కడ? అవును. ఓకే సో వీళ్ళందరినీ మీ కంట్రోల్లో పెట్టుకుంటారా? పెట్టుకుంటారా? చిట్టిబాబు కంట్రోల్లో మీరుంటారు, మీ కంట్రోల్లో వీళ్ళందరూ ఉంటారా? ఓకే ఓకే. సో మీ డ్రీమ్ ఏంటి? పోలీస్. పోలీసా? మీరు కూడా పోలీసా? ఇక్కడ ఎవరో వెళ్తానన్నారు కదా పోలీస్. ఓకే సో మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు అన్నది తెలుసుకోవచ్చా? ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు వచ్చాను. ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడా? ఓకే అంటే మీ పేరెంట్స్ వదిలేసారా ఇక్కడ వెళ్ళా? మీ పేరెంట్స్ వదిలేసారా? ఇప్పుడు ఉన్నారా పేరెంట్స్? ఎక్కడ ఉంటారు? ఒరిస్సా. ఒరిస్సాలోనా? అంటే మీ నేటివ్ అక్కడ? ఓకే తెలుగు ఎలా వచ్చు? ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారా? సో ఓకే సో మీ డ్రీమ్ ఏంటి? పోలీస్ అవ్వాలని అనుకుంటున్నారు కదా. సినిమాలు అవన్నీ ఏమన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారా? సినిమాలు చూడడం? సినిమాలు చూడడం, ప్రోగ్రామ్ చూస్తాం. ప్రోగ్రామా? ఏ ప్రోగ్రామ్? డి. డియా? ఓహో డి చూస్తారా? ఎందుకని? డిలా డ్యాన్స్ మస్తు. డ్యాన్స్ అంటే ఇష్టమా మీకు? ఊరికే షో బాగుంటుందని చూస్తారా? ఓకే సో మీ పేరు? జాయ్. జాయ్. సో మీ పేరేనా ఇది? జాయ్ ఫౌండేషన్. ఓకే సో వీళ్ళందరితో ఎలా ఉంటారు, ఎలా కలిసిమెలిసి ఉంటారు మీరు? సొంత బ్రదర్స్ లేకుండా. అవునా? బ్రదర్ సిస్టర్స్. ఓకే సో మీకు ఎప్పుడైనా కోపం తెప్పిస్తూ ఉంటారా వీళ్ళు? ఆ సార్. అందరికంటే పెద్దవాళ్ళు కదా మీరు? ఎలాంటి పెద్ద నాకంటే. మీరు నైన్త్? నైన్త్ క్లాసా? ఓకే సో మీ మాట వినప్పుడు ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? అలుగుతారు. మీరు అలుగుతారా వాళ్ళ మీద? నేను అలుగుతాను మీద. అవునా? అలగడం అంటే మాట్లాడరా? 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 మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా మాట్లాడాలి. వాళ్ళు వచ్చి బతినలాడాలా మిమ్మల్ని? ఓకే సో సునీత గారికి అలాగే పాల్ గారికి సపోర్ట్గా వాళ్ళ చెల్లి సోనీ గారు కూడా ఉన్నారు. సో సోనీ గారు కూడా మాట్లాడతారు. సో ఎలా అనిపిస్తుంది జాయ్ ఫౌండేషన్ రన్ చేయడం చెప్పండి. చాలా బాగుంటుంది, పిల్లలందరూ బాగా సపోర్ట్ చేస్తారు కూడా, నేను మాట విని చెప్తే కూడా వింటారు కూడా. సో మీ సపోర్ట్ ఎలా ఉంటుంది వీళ్ళకి చెప్పండి, మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు? అంటే గేమ్స్ ఆడిపించడం, చదివిపించడం, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా. ఓకే అంతేనా? ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. సో చూసారు కదా గట్కేసర్లో ఉన్న జాయ్ ఫౌండేషన్ సునీత గారు, పాల్ గారు, అలాగే సోనీ గారు, సో ముగ్గురు కలిసి రన్ చేస్తున్న ఆర్ఫనేజ్ అని చెప్పలేం కానీ ఒక పేరెంటల్ కేర్ వాళ్ళు చెప్పినట్టే పిల్లలకి, అంటే వాళ్ళు ఆర్ఫన్స్ అని వాళ్ళకి తెలియకుండా మంచిగా ఒక రెస్పాన్సిబిలిటీతో అందరినీ సర్వీస్ కానీ లేకపోతే చూసుకోవడం కానీ జరుగుతుంది. సో మీ ఇక్కడ వీళ్ళకి కూడా చాలా ఇంకా ఫండ్స్ రావాలి, ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా విండోస్ లేవు, సరిగ్గా బాత్రూమ్స్ లేవని అంటున్నారు. సో అవన్నీ చేయడానికి ఎవరైనా సహాయం చేయాలి, ఫండ్స్ ఫండ్ ఇవ్వాలి అని అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని.